ఏపీలో దళితులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాలు మీ హయాంలో దళితులపై దాడులు జరిగాయింటూ ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు ఏం చెప్పాలి ఒక దేవరపల్లి సంఘటన యాభై మంది దళితులు డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ సుమారుగా నలభై కుటుంబాలు ఆ వ్యవసాయ భూమి మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఆ భూమిని మీరు లాక్కొని మీ స్థానిక ఎమ్మెల్యేతో ఆ భూములను ఆక్రమించుకొని నీరు చెట్టు పేరుతో చెరువును తవ్వించిన సత్యాన్ని నా దళిత సమాజానికి సంబంధించిన నలభై కుటుంబాలను బజార్ పాలు చేసిన సంఘటనని మేము ఎలా మర్చిపోతాం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతున్నాం నీ నోట్లో తెచ్చిన దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న పదం దేవరపల్లిలో ఆ భూములు లాక్కున్న వైనం అలాగనే గరగపర్రు అంబేద్కర్ యుగ్రా సంఘటనను ఎలా మర్చిపోగలుగుతాం మళ్ళా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన నూతన్ నాయుడు అనేటటువంటి సినీ నిర్మాత ఇంట్లో ఆయన భార్య ఆయన వాళ్ళ సూపర్వైజరు వీళ్ళందరూ మరిద్దరు కుర్రవాళ్ళు కలిసి శ్రీకాంత్ అనే కుర్రవాడిని ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి కుర్రవాడు పని మానేశాడని చెప్పి పిలిపించి అతన్ని చిత్రవద చేసి కొట్టి గుండు చేపించినటువంటి పరిస్థితి రాత్రి విశాఖపట్నం మహానగరంలో ఇవాళ కనపడతా ఉంది మనకి ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలా మన వరప్రసాద్ విషయంలో చర్యలు తీసుకొని ఈ ఈరోజు మరొక సంఘటన జరిగి ఉండేది కాదు అసలు తిరోముండలం ఏంటి అంత కోరికగా ఉందా మా దళితుల బొచ్చు మీద మీకు తీసి పంపించుకుంటే సామూహికంగా అందరూ పంపిస్తారు అసలు ఎక్కడ పోతా ఉంది సమాజం డెబ్బై మూడేళ్ళు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం ముందు నిమ్మల వర్గాలుగా అంటరాని వారిగా పిలువబడుతున్నటువంటి మా వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కొన్ని రాజ్యాంగ హక్కులతో ఇవాళ ఒక గౌరవంగా తలెత్తు జీవిస్తున్నటువంటి మమ్మల్ని మళ్ళా మీరు ఈ విధంగా అవమానించి అవహేళన చేసి సమాజంలో బతకడానికి అర్హత లేనటువంటి వ్యక్తులుగా ఇవాళ రాజ్యాంగాన్ని మరి మొత్తం కూడా తుంగలో దొక్కి ఇవాళ అడుగడుగును అవమానిస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించడం ఇలా ఎంతవరకు మీకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి మా దళిత ప్రజలు ఈ రోజున ఎన్ని రకాలుగా బాధపడతా ఉన్నారో ఎంత ఏ విధంగా పశ్చాత్తాపడతా ఉన్నారో తెలుసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా